పెళ్ళిళ్ళ సీజన్ అంటేనే నగల జోరు ప్రారంభమైపోతుంది. అసలు చీరలు నగలు లేకుంటే పెళ్ళిళ్ళ సీజన్కి ఆ హడావిడి ఎక్కడి చెప్పండి. అందమైన చీరలు నగలు ఆడవాళ్ళ అందానికి మరింత హంగులద్దుతాయి. అయితే దుస్తుల కంటే నగల షాపింగ్కే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు మగవలు. అందుకే ఆడవాళ్లకు బంగారం అంటే అంత ఇష్టమంటారు. కానీ ఎక్కువ నగలు వేసుకోవడానికి కూడా ఆసక్తి చూపని వారు చాలామందే ఉంటారు. ముఖ్యంగా టీనేజీలో ఉన్న యువతలు కొందరు నగలు వేసుకోవడానికి అమితాశక్తి చూపిస్తే మరికొందరు మాత్రం నగలంటే ఇష్టం లేనట్టుగా వ్యవహరిస్తుంటారు. భారీ నగలు దుస్తులు వేసుకోవాలన్న కారణంగా పెళ్ళి ఫంక్షన్లకు కూడా ఎగ్గొట్టేస్తుంటారు. అందులోనూ ప్రస్తుతం వేసవికాలం. ఈ సీజన్లో నగలు పెట్టుకోవడం వల్ల చిరాగ్గా అనిపించడం కూడా దీనికో కారణంగా చెప్పుకోవచ్చు. మరీ నిండుగా నగలు లేకున్నా అందంగా కనిపించే మార్గాలు లేవా అంటే కొన్ని చిట్కాలతో నగలు లేకపోయినా ఎబ్బెట్టుగా కనిపించకుండా జాగ్రత్త పడవచ్చు. అవేంటో చూద్దాం. నుదుటిన పెట్టే పాపిడి బిళ్ళ ముఖానికి చక్కటి కళను తీసుకొస్తుంది. అందమైన మాంగ్ టీకాను ఎంచుకుని ధరిస్తే మీరు పెద్దగా నగలు పెట్టుకోకపోయినా అది ఎదుటవారి దృష్టిని ఆకర్షించదు. అయితే ఇలాంటప్పుడు మెడభాగం కవర్ అయ్యేలా జుట్టును విరబోసి ఉంచుకోవడం మంచిది. దీనివల్ల సాధారణంగా పెట్టుకున్నప్పటికంటే అందం రెట్టింపవుతుంది. నగలు లేకపోవడం వల్ల ముఖం బోసిగా కనిపించకుండా ఇది కాపాడుతుంది. పాపిడి బిళ్ళతో పాటు చిన్న చెవిరింగులు పెట్టుకుంటే బాగుంటుంది. అయితే మనం ఎంచుకునే మాంగ్ టీకా సైజు చిన్నగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మాంగ్ టీకా సైజు కాస్త పెద్దదిగా ఉండడం వల్ల అది దృష్టిని మొత్తం ముఖంపైనే ఆకర్షిస్తుంది. కాబట్టి మెడలో నగలు వేసుకున్నామా లేదా అని ఎక్కువ మంది గమనించే అవకాశం ఉండదు. అలాగే ఈ మాంగ్ టీకాను మరీ పైకి కాకుండా నుదురు మొత్తం కవర్ అయ్యేలా పెట్టుకోవడం వల్ల మరింత అందంగా కనిపించే వీలు ఉంటుంది. పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు భారీగా ఉండే దుస్తులు వేసుకోవడం మనందరికీ అలవాటే. అలాగే ఇప్పుడు కూడా మెడ చుట్టూ భారీ డిజైన్ ఉండేలా ఉన్న బ్లౌజ్ లేదా చుడీదర్ ఎంచుకోవడం వల్ల మెడలో ఆభరణాలు పెట్టుకోలేదన్న ఆలోచన ఎదుటి వారికి కలగదు. కాలర్ నెక్ ఉన్న దుస్తులు వల్ల మెడభాగం పూర్తిగా కవర్ అయిపోతుంది. ఇలాంటప్పుడు భారీ ఎంబ్రాయిడరీ ఉన్న నెక్కి తోడు ఆభరణాలు వేసుకుంటే లుక్ ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే మీకు నెక్లెస్ లాంటివి వేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఈ తరహా డిజైన్లను ఎంచుకోవచ్చు. ఈ విధంగా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు దానికి సూట్ అయ్యేలా చక్కటి జుంకాలు మాత్రం పెట్టుకుంటే అందంగా మెరిసిపోవచ్చు. ముఖానికి అందాన్నిచ్చే ఆభరణాల్లో చెవిరింగులు ముఖ్యమైనవే. నగల్లో అన్నిటికంటే ఎక్కువగా మన అందాన్ని ప్రభావితం చేసేవి కూడా అవే. ముఖాకృతికి నప్పే విధంగా భారీ చెవిరింగులు పెట్టుకుంటే వాటితోనే చూడ చక్కని కళ మన సొంతం చేసుకోవచ్చు. ఇవి లేకుండా ఎన్ని నగలు పెట్టుకున్నా ఏదో లోపించినట్లే కనిపిస్తుంది. కానీ మిగిలిన నగలేవీ లేకుండా కేవలం చెవిరింగులు మాత్రమే ధరించి కూడా చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మీ ముఖాకృతికి సరిపడేలా పెద్దగా ఉండే జుంకాలు లేదా చాంద్ బాలీలని ఎంచుకోండి. వాటిని పెట్టుకుని చెవిరింగులు బాగా హైలైట్ అయ్యేలా హెయిర్ స్టైల్ని ఎంపిక చేసుకోండి. దీనివల్ల నగలేమీ లేకపోయినా అందంగా మెరిసిపోయే అవకాశం ఉంటుంది. కామన్గా అందరికీ తెలిసిన పాయింటే ఇది. నగలు భారీగా వేసుకుంటే దుస్తులు సింపుల్గా ఉండేలా చూసుకోవాలి. అదే సింపుల్ నగల్ని ఎంచుకుంటే భారీగా ఉండే దుస్తుల్ని ఎంచుకోవాలి. అయితే ఇప్పుడు మనం అసలు నగలే అవసరం లేదు అనుకుంటున్నాం. కాబట్టి మెడపై దృష్టి పడకుండా ఎడభాగంలో హెవీ డిజైన్ ఉన్న దుస్తులను ధరించాలి. ఒకవేళ చీర అయితే భారీ బోర్డర్ ఉన్న చీరలు లేదా భారీ డిజైన్ ఉన్న బ్లౌజుల్ని ఎంచుకోవాలి. కేవలం ఎదర భాగంలోనే కాదు, కింద నుంచి పై వరకు డిజైన్లతో ఉన్న దుస్తులు ఎంపిక చేసుకున్నా బాగానే ఉంటుంది. అయితే మరీ ఎక్కువగా మెరిసిపోకుండా జాగ్రత్త పడండి. ఇలాంటి దుస్తులతో పాటు బోట్ నెక్, ఏ లైన్ కాలర్ నెక్, చైనీస్ కాలర్ వంటివి ఎంచుకోవడం వల్ల నగలు లేకున్నా పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించదు. నగలు ధరించకపోవడం వల్ల ముఖం వెలవెలబోయినట్లుగా కనిపిస్తుంది. ఈ లోటు కనిపించకుండా మేకప్తో కవర్ చేయవలసి ఉంటుంది. మరీ ఎక్కువగా కాకపోయినా ఐ మేకప్, లిప్ మేకప్ మాత్రం తప్పనిసరిగా వేసుకోవలసి ఉంటుంది. వీలుంటే ప్రకాశవంతమైన రంగులను ఉపయోగిస్తే దృష్టి వాటి మీదకు మరలే అవకాశం ఉంటుంది. మరీ ముదురు రంగులు మీ చర్మానికి దగ్గరగా ఉండే న్యూట్ కలర్స్ కాకుండా
ప్రకాశవంతమైన దుస్తుల్ని ఎంచుకుని వాటికి తగిన విధంగా మేకప్ వేసుకోవాలి. ఈ క్రమంలో మేకప్ దుస్తులకు మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎరుపు రంగు లిప్స్టిక్, స్మోకీ ఐ ఎఫెక్ట్తో ఉండే ఐ మేకప్ వేసుకోవడం వల్ల అందరి దృష్టిని మీ ముఖంపైకి వెళ్లేలా జాగ్రత్త పడవచ్చు. చూశారుగా, పెళ్లిళ్ళు ఫంక్షన్లలో నగలు తక్కువగా వేసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మీరు ఈ చిట్కాలు పాటించండి. అయితే ఎంత నగలు తక్కువగా ఉండాలనుకున్నా చెవిరింకులు మాత్రం తప్పనిసరి. అంతేకాదు, ముఖానికి దుస్తులకు నప్పేలా ఉండే హెయిర్ స్టైల్ కూడా మీ అందాన్ని పెంచడంలో తోడ్పడుతుంది.